స్టోరీ వింటూనే ఖచ్చితంగా మనం చేద్దామన్న అని చెప్పిండు. అఖిల్ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము ఈ సినిమాతోనే, కానీ రియల్ లైఫ్లో ఆల్రెడీ అఖిల్ ఎప్పుడో హీరో. ఎందుకంటే నేను బిగ్ బాస్ స్టార్టింగ్ చూసినప్పుడు నా హీరో దొరికిండు అని అనుకున్నా, కానీ ఎవరు ఇతను అని వెతికి చూస్తే ఒక రెండు మూడు పేజెస్ కూడా నాకు కనిపించలేదు గూగుల్లో. కానీ బిగ్ బాస్ తర్వాత కొన్ని వేలు కనిపించినాయి. అది దట్ ఈజ్ హిజ్ రియల్ విక్టరీ, రియల్ లైఫ్లో హీరోయిజం. అది ఈ సినిమాతో వెండి తెర మీద బిగ్ స్క్రీన్ మీద హీరోగా అదరగొడతాడు. ఈ సినిమా తర్వాత డెఫినెట్ స్టార్ హీరో అవుతాడు అతను. వర్క్షాప్ చేసాం మేము అనిక, ఒక 1500 ప్రొఫైల్ చూసామండి ఈ సినిమా కోసము. 1500 ప్రొఫైల్ చూసిన తర్వాత మాకు అనిక దొరికింది. షీజ్ ఆల్సో వెరీ గుడ్ యాక్ట్రెస్. ఇప్పుడు షెడ్యూల్కి వెళ్తున్నాము ఒక 2-3 డేస్లో కర్ణాటక అప్సర్కొండ బీచ్లో. అన్నీ ఈ కోవిడ్ సిచ్యువేషన్లో అన్నీ అనుకున్నాయి అనుకున్నట్టు జరిగితే ఒక 25 డేస్లో వరల్డ్లోనే ఫస్ట్ టైం ఒక న్యూ ఫార్మాట్లో ప్రీలుక్ టీజర్ రిలీజ్ చేస్తున్నాము. ఈ సినిమాతో డెఫినెట్లీ మీరు ఫస్ట్ టైం కొన్ని చూస్తారు మన సినిమా ఇండస్ట్రీలో, మేకింగ్ ప్రాసెస్ కానీ లేకపోతే కొన్ని కానీ అనేటువంటి సంబంధం ఉంటుంది. కొత్త సంవత్సరం రోజు కొత్త మూవీ, కొత్త హీరో హీరోయిన్లతోటి. ద నేమ్ ఇట్ సెల్ఫ్ షోస్ ఇట్ ఇస్ ది ఫస్ట్ టైం. సో దే షుడ్ గెట్ ఎ విక్టరీ విచ్ ఇస్ ఫస్ట్ టైం ఫర్ తెలుగు ఇండస్ట్రీ విత్ ఎ న్యూ యాక్టర్ అండ్ యాక్ట్రెస్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ సంథింగ్ న్యూ ఫర్ ద ఇండస్ట్రీ. మిత్రుడు హేమంత్ గారు తెలంగాణ ముద్దుబిడ్డ, మా మెదక్ జిల్లా పక్క జిల్లా కామారెడ్డి జిల్లా నుంచి వచ్చినటువంటి సోదరుడు హేమంత్ తొలిసారి డైరెక్ట్ చేస్తున్నటువంటి ఈ మూవీ బాగా ఆడాలని, తెలుగు ప్రేక్షకులకి దగ్గర కావాలని చెప్పి మనస్ఫూర్తిగా దర్శకుడు హేమంత్ గారిని అభినందిస్తా ఉన్నాను. అదే రకంగా బిగ్ బాస్ ద్వారా వెండి తెరకి పరిచయం అయి ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టు ప్రతి షో తర్వాత తన యొక్క నటనని, తన యొక్క కౌశల్యాన్ని చూపించుకొని నిరూపించుకొని బిగ్ బాస్ విజేతగా నిలిచినటువంటి సోదరుడు అఖిల్, ఈ సినిమాతో వెండి తెరకపై ఆరంగరేటం చేస్తున్నటువంటి అఖిల్కి ఈ సినిమా మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి వారికి, వారి కుటుంబానికి ఉగాది పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. హీరోయిన్ లుక్స్ లైక్ ఏ నాన్ తెలుగు హీరోయిన్, బట్ ఐ షుడ్ ఆల్సో అప్రిషియేట్ హర్ ఫర్ అపీరింగ్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. అండ్ ఐ విష్ అనిక టు బి ఎ గుడ్ యాక్ట్రెస్ అండ్ షుడ్ గుడ్ డూ సమ్ గుడ్ పర్ఫార్మెన్సెస్ ఇన్ తెలుగు మూవీస్ ఆల్సో. ఐ విష్ హర్ ఆన్ దిస్ అకేషన్ ఆఫ్ ఉగాది అండ్ ఐ విష్ ఆన్ ద అకేషన్ ఆఫ్ ఫస్ట్ మూవీ ఫస్ట్ టీజర్ అకేషన్. వన్స్ అగైన్ ఐ విష్ ఆల్ ద టీమ్ మెంబర్స్ టు హ్యావ్ ఎ గుడ్ సక్సెస్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు see you all on this dais for first time, and I hope the name itself creates a history in the Telugu history. And I once again I'll wish the team members and Mr. Hemant to have a good time and good future with the movie of first time. ee unit lo pani chestunnatundi tera venuka tera mundu pani chestunnatundi andaru kuda pratyakshanga parokshanga maroka sari ee ugadi lavanava samachara shubhakankshalu telinjestu ee movie telugu chalanachitra rangamlo oka chinna budget tho vachi ఒక తెలంగాణ డైరెక్టర్ చేస్తున్నటువంటి ఒక కొత్త మూవీ, కొత్త సంచలనాలను సృష్టించాలని మనస్ఫూర్తిగా ఈ చిత్ర పరిశ్రమ యూనిట్ నందని కూడా అభినందిస్తూ మరోసారి ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. నేను తెలుగు త్వరగాన నేర్చుకుంటాను. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. ఐఎమ్ సో హ్యాపీ, థ్యాంక్ యూ సో ఫర్ సెలెక్టింగ్ మీ ఫర్ దిస్ రోల్. And this is my Telugu debut and I've got a very good role, and I'm very excited to work with Akhil, who is also very sweet and very down to earth, very helpful also, and we will do our best, and I hope you guys will like the project. Please support us and thank you so much. ముఖ్యంగా ఈ మూవీ గురించి చెప్పాలంటే కెప్టెన్ ఆఫ్ ద షిప్ హేమంత్ గారు టోటల్ ఒక కొత్త ఫార్మాట్ కానీ ఒక కొత్త స్టోరీతో వస్తున్నారు. నేను శ్రీ వెంకట్, ఈ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాను. ఆల్రెడీ స్టార్ట్ చేశాము. మంచి టేస్ట్ ఉన్న డైరెక్టర్ దొరికితే మంచి ట్యూన్స్ కూడా చాలా బాగా వచ్చాయి. సో హోప్ ఈ సినిమా చాలా బాగా వచ్చింది, సాంగ్స్ బాగా వచ్చాయి. సో మూవీ కూడా చాలా కొత్తగా ఉంటుంది, డిఫరెంట్ ఉంటుంది. మరియు మా ఈ సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చిన రఘునందన్ అన్న గారికి,
మరియు మా హీరో హీరోయిన్ ఆల్రెడీ చూడగానే అందరికీ ఈ మూవీ హిట్ అనే ఒక ఫీల్ వచ్చేస్తుంది. టైటిల్ కూడా చాలా బాగుంది, ఫస్ట్ లుక్ అని. తప్పకుండా ఈ మూవీ మా టీం అందరికీ మంచి పేరు తెచ్చిపెడుతుందని ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ హేమంత్ గారు. అఖిల్, ఆల్ ద బెస్ట్. ఈ మూవీ సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన మీడియా సభ్యులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఉగాది శుభాకాంక్షలు అందరికీ. అండ్ ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ టైం, నేను ఫస్ట్ టైం విన్నప్పుడు మా ఇంట్లో హేమంతని వచ్చి నాకు ఇది ఎక్స్ప్లెయిన్ చేశాడు. అఖిల్, నేను ఈ స్టోరీ ఆల్రెడీ రాసి దీన్ని యూనో ప్రీ ప్రొడక్షన్ కూడా అయిపోయింది, దీన్ని అంతా రెడీగా ఉంది 1 ఇయర్ నుంచి. సో ఒకసారి నువ్వు వినాలి అని చెప్పినప్పుడు ఐ వాజ్ లైక్ ఓకే అని చెప్పి విన్న తర్వాత ఈ ఆల్రెడీ ఫిక్స్డ్. నేను బిగ్ బాస్లో ఉన్నప్పుడే కొన్ని ఎపిసోడ్స్ చూసిన తర్వాత ఒక మధ్యలో ఒక 7th ఎపిసోడ్ నుంచి యూనో 7th వీక్ నుంచి హీ డిసైడెడ్ దట్ యూనో హీఈస్ మై హీరో అని చెప్పి. సో నాకు ఫస్ట్ నేను అన్నా ఓకే అవన్నీ సార్ చెప్పిన తర్వాత కూడా నేను అన్నా హేమంతను ఫస్ట్ స్టోరీ విందామని చెప్పి. స్టోరీ విన్న తర్వాత ఐ లిటరలీ ఫెల్ట్ సో గుడ్, ఎందుకంటే ఫస్ట్ టైం ఐమ్ లిసనింగ్ ఎ డిఫరెంట్ స్టోరీ. అంటే యూజువల్గా ఈ కమర్షియల్ కాకుండా, లేకపోతే ఏదో రొమాన్స్ లవ్ స్టోరీ, కామన్ లవ్ స్టోరీస్ కాకుండా, లేకపోతే ఏదో ఒకటి కాకుండా, ఇది చాలా డిఫరెంట్ యూనిక్ స్టోరీ. వేర్ నేను విన్న తర్వాత ఐ వాజ్ లైక్ ఒక 2 నిమిషాలు బ్లాంక్లో ఉండే నేను. ఐ వాజ్ లైక్ అన్నా నాకు ఈ సినిమా చేయాలని ఉంది నిజంగా. ఆ టైంలో నాకు వేరే స్క్రిప్ట్స్ అనేటివి కూడా వెళ్తుండే, నడుస్తున్నాయి. సో ఆ టైంలో నేను వేరే విన్న తర్వాత కూడా నాకు ఎందుకో హేమంత్ అని చెప్పిందే బాగా రన్ అవుతుండే మైండ్లో. సో ఆఫ్టర్ 2 డేస్ ఐ కాల్డ్ హిమ్ అండ్ ఐ సెడ్ నాకు మొత్తం స్టోరీ వినాలని ఉందన్న అని చెప్పి. సో స్టోరీ విన్న తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఈ స్టోరీ నా కోసమే, ఎందుకంటే ఆ క్యారెక్టర్ యూనో హిమ్ హిమ్సెల్ఫ్ లైక్ ఆది చెప్పొచ్చు ఆది. సో ఆది క్యారెక్టర్లో నేను ఇమాజిన్ చేసుకుంటున్నాను నన్ను నేను. సో ఐ లిటరలీ ఫెల్ట్ సో గుడ్ ఇట్లాంటి క్యారెక్టర్ మళ్ళీ దొరకదు చేయడానికి యాజ్ అ మెయిన్ లీడ్, యాజ్ అ హీరో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దట్ స్టార్ బాయ్ అఖిల్ సాథర్. అది నా ఇన్స్టాగ్రామ్లో ఎన్నో ఐ థింక్ 4 ఇయర్స్ బ్యాక్ నేను పెట్టుకున్నా అది స్టార్ బాయ్ అని చెప్పి. ఒకరోజు వస్తుంది ఇది బ్యానర్ మీద పడుతుంది అని చెప్పి ఆ రోజు వచ్చింది ఇవాళ. అండ్ ఐఎమ్ రియలీ రియలీ గ్లాడ్. అండ్ ఇన్ని రోజులు బిగ్ బాస్లో తెలుగు నేర్పించిన ఒకరికి ఇప్పుడు ఇక్కడ నేర్పించాల్సి వస్తుంది తెలుగు మళ్ళీ. సో ఇది ఎప్పుడు ఏమో ఇంకా ముందు ముందు కూడా ఇట్లానే ఉంటుందేమో నాకు తెలిసిన వరకు. సో ఐ విల్ బి టీచింగ్ తెలుగు. అండ్ అనిక గురించి చెప్పాలంటే షీఈస్ రియలీ స్వీట్ అండ్ డౌన్ టు అర్త్ నిజంగా. అంటే ఎక్కడ యూనో షీ డిడ్ మూవీస్ ఇన్ మలయాళం, కానీ కూడా ది వే షీ బీస్ విత్ ఎవ్రీ వన్ ఈజ్ రియలీ నైస్. అంటే చాలా ఫ్రెండ్లీగా కలిసిపోతుంది. సో ఫస్ట్ డే నేను చూసినప్పుడు అనిపించింది అన్న ఎట్లుంటుంది మింగిల్ అవుతుందా లేదా అని చెప్పి. షీ వాజ్ అబ్సల్యూట్లీ ఫైన్. అండ్ మేము వర్క్షాప్ చేసేటప్పుడు కూడా యాక్టింగ్ స్కిల్స్ ఆర్ సో గుడ్. అండ్ అన్న మాతో వర్క్షాప్ చేపిస్తున్నప్పుడు కూడా వీ లిటరలీ ఎంజాయ్ ఎవ్రీ సీన్. అన్న ఇంకా నెక్స్ట్ సీన్ ఏంది అని చెప్పి చాలా హ్యాపీగా వెళ్ళిపోతుంది. సో మీరు మూవీ చూసినప్పుడు కూడా మీకు అనిపిస్తుంది ఇలాంటి క్యారెక్టర్ యూనో మీ రియల్ లైఫ్లో కూడా చూసే ఉంటారు. అంటే ఆది లాంటి క్యారెక్టర్ అండ్ ఆది లాంటి క్యారెక్టర్. సో వేర్ సో డెఫినెట్లీ ఇట్స్ గోన్ బి ఎ హిస్టరీ అగైన్ ఫర్ ష్యూర్. ఈ ఫస్ట్ టైం అనేది డెఫినెట్గా మీకు ఒక బ్లాక్ బస్టర్ అయితే డెఫినెట్గా చెప్పగలుగుతున్నాను, ఎందుకంటే అంత నమ్మకం ఉంది ప్రాజెక్ట్ మీద. ప్రతి ఒక్క స్టోరీ అంటే విన్నప్పుడు, ప్రతి ఒక్క లైన్ విన్నప్పుడు కూడా ఐ లిటరలీ ఫెల్ట్ సో గుడ్. అంటే నాకు అనిపించింది అరే ఎక్కడో మ్యాజిక్ ఉందిరా బాయ్ ఈ మూవీలో చెయ్యాలి నేను అని చెప్పి. ఏదో టిపికల్ ఏదో మామూలుగా వేరే మూవీస్లో కాకుండా చాలా డిఫరెంట్ ఉంది కాబట్టి ఐ వాజ్ రెడీ. అండ్ సో మచ్ టు ది హోల్ టీమ్ ఫర్ సపోర్టింగ్. అండ్ ఇక్కడ